ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి బూతులు తిట్టడం, అబద్దాలు చెప్పడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ మీద ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెట్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎన్నికల ప్రచారంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలపై ఇప్పటికీ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెట్టకపోవటం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ గురించి అప్పుడు అనౌన్స్మెంట్ జరిగింది, అందరు అప్లికేషన్ చేసుకోవడం కూడా జరిగింది. దగ్గర దగ్గర మన మెట్పల్లిలో 6,500 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. సేమ్ టైం కొరుట్లాలో దగ్గర దగ్గర 10,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు కొరుట్లాలో. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎందుకు చెప్తా ఉన్నానంటే, వీళ్ళ పోల్ ప్రామిసెస్లో, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రామిసెస్లో మీరందరూ కూడా మీ రికార్డ్స్లో ఉంటుంది. బహిరంగంగా ఆ రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రి శాఖలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో అందరూ కూడా బహిరంగంగా ఆ రోజు ఎల్ఆర్ఎస్ ప్రసక్తే లేదు, ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టద్దు అని చెప్పారు. అదే మీ ద్వారా మళ్ళీ ఒకసారి వాళ్ళని కోరుతా ఉన్నాము, దయచేసి మీరు ఇచ్చిన ఆర్డర్స్, ఎందుకంటే దగ్గర దగ్గర 25,000 కోట్ల భారం పడబోతాం తెలంగాణ ప్రజల మీద. సో నిజాన్ని చెప్పాలంటే మీరు మనం చేయాల్సిన పని చేయకుండా వాళ్ళ మీద భారం వేస్తూ ఉన్నాం. సో దయచేసి దీన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, మేము ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ఆల్రెడీ ఇప్పటికీ మిషన్ భగీరథ వాళ్ళతో కానీ, రూరల్ వాటర్ సప్లైలతో కానీ, టౌన్స్లలో కానీ, సేమ్ టైం గ్రామాల్లో కానీ ఇప్పటికీ మేము 2-3 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు రివ్యూ మీటింగ్ పెట్టలేదు. పెట్టకపోగా నిన్న బహిరంగంగా అబద్ధాలు చెప్పినారు సార్. సాగునీరు మీద ఇప్పటివరకు కూడా రివ్యూ పెట్టలేదు వారు. కేవలం నేను టీఆర్ఎస్ని కథం పట్టిస్తా, బీఆర్ఎస్ని కథం పట్టిస్తా, కేసీఆర్ గారిని చంపేస్తా, కేసీఆర్ గారు ముక్కుకొస్తా, ఇవి తప్ప ఇప్పటి వరకు కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. మీరు ఒక్కసారి రివ్యూ మీటింగ్ చూడండి, వ్యవసాయం మీద ఇప్పుడు రివ్యూ మీటింగ్ లేదు. రైతు బంధు వచ్చిందని ఒకరోజు అబద్ధం చెప్తారు, ఒకరోజు కరువు వచ్చిందని అబద్ధం చెప్తారు. రోజు ఒక అబద్ధం చెప్పి ప్రజల మీద భారం వేయడం తప్ప, ప్రజల్ని పిచ్చోలు చేయడం తప్ప, అదే ఎలక్షన్లు ఎట్లా అయితే క్యాంపెయిన్ చేసినారో అదే పద్ధతి నడుస్తూ ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రాజకీయాలు మానుకొని ప్రజల కోసం నిజాలు చెప్పి, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత అబద్ధాలు చెప్పడం తప్పు. సరే, ఎలక్షన్లో అప్పుడు మీరు ఏదో చెప్పారు, అన్ని చేశారు, ఫైన్, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల పక్ష షాక్ తిన్నాను. నేను రాత్రి న్యూస్ చూసి కరువు వచ్చింది అని చెప్తే అసలు నా కళ్ళు తిరిగినాయి. అదే ప్రజల కళ్ళలో లేదా ఏమొచ్చిందో మన వర్షాకాలంలో మీరు చూడలేదానే, ఎన్ని చెరువులు కొట్టుకుపోయినాయి మనవి, అత్యధిక వర్షాలు వచ్చినాయి కదా మొన్న. మళ్ళీ దాన్ని మనం కరువు అని చెప్తా ఉన్నాం, ప్రజల్ని పక్కదో పట్టడం తప్ప ఏం లేదు. మెయిన్